జేఎన్టీయూ హైదరాబాద్ రెక్టార్ టి కిషన్ కుమార్ రెడ్డి గారు ఈరోజు జేఎన్టీయూ హైదరాబాద్ లో వీసీ తర్వాతి స్థానంలో రెక్టార్ పొజిషన్ లో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి జేఎన్టీయూలో కేవలం జెండాలు ఉన్నాయనే సాకుతో ఈరోజు ఒక ఎంటెక్ చదువుతున్న పీజీ విద్యార్థిని అయిన నన్ను పట్టుకొని ఈరోజు ఏవైతే జెండాలు ఉన్నాయనే సాకు పేరుతోని ఈరోజు అసభ్యమైన పదజాలం ఉపయోగించి దూషించడం జరిగింది ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను నా నోటితో నేను చెప్పుకోలేని స్థితిలో ఆ విధంగా మాట్లాడారు మరి జేఎన్టీయూ హైదరాబాద్ రెక్టార్ ఎవరైతే ఉన్నారో టి కిషన్ కుమార్ రెడ్డి గారు యుఎస్ లో పిహెచ్డి చేసి వచ్చి ఇటువంటి సంస్కారాన్ని జేఎన్టీయూలో నేర్పుతా ఉన్నారు ఒక రెక్టార్ పొజిషన్ లో ఉండి కింది స్థాయి ప్రొఫెసర్లకు ఈ విధమైన మాటలు మాట్లాడితే మరి ఎటువంటి సందేశాన్ని ఇవ్వదలుచుకుంటున్నారో ఒకసారి మనమే చూడాలి కాబట్టి ఈ విధమైన అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ ఇటువంటి గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇట్లా ఇటువంటి మాటలు మాట్లాడుతున్న రెక్టార్ ను బర్తరఫ్ చేయాలి రెక్టార్ పొజిషన్ నుండి తీసేయాలని చెప్పి ఈరోజు ఏబీవీపీ ఈ జేఎన్టీయూ యూనివర్సిటీలో తరగతులు బైకాట్ చేసి ర్యాలీ నిర్వహించి ఈరోజు రెక్టార్ ఛాంబర్కు వస్తే ఈ టైంకి ఎప్పుడో రెక్టార్ గారు ఛాంబర్లో ఉండాల్సినప్పటికీ ఈరోజు వరకు ఇప్పటికీ ఇట్లా గత 3 రోజుల నుంచి మేము కలుద్దామని ఎంతగానో వేచి చూసినప్పటికీ 3 రోజుల నుంచి రెక్టార్ గారు తమ ఛాంబర్లో అందుబాటులో ఉండట్లేరు ఎటు వెళ్ళారంటే ఏదో కాలేజ్ ఫెస్ట్కి వెళ్ళారని చెప్పి చెప్తా ఉన్నారు మరి రెక్టార్ గారికి ప్రస్తుతం ఇప్పుడు వీసీ ఇన్ఛార్జ్ వీసీతో నడుస్తున్న యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంటా లేకపోతే కాలేజీలో జరుగుతున్న ఫెస్టిల్ ఇంపార్టెంటా అనేది మరొకసారి మనమే
విద్యార్థి విద్యార్థి లోకానికి తెలియజెప్పాలి. ఈ జయంట్ సంబంధించి ఈ రెక్టార్ గారి మీద మేము ఏదైతే కులం పేరుతో దూషించారు అదేవిధంగా అసభ్యమైన పదజాలం ఉపయోగించారు కాబట్టి ఆ పేరు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాం. అదేవిధంగా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నా ఏదైతే ఉందంటే జయంట్ యూనివర్సిటీ అనే రెక్టార్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తనను రెక్టార్ విధుల నుండి తీసివేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమం ఆధ్వర్యంలో ముందు ముందు పెను ఎత్తున ఉద్యమాలు ఇట్లా నిర్వహిస్తామని ఈ విధంగా రెక్టార్ గారికి హెచ్చరిస్తున్నాం మీడియా ద్వారా. నా పేరు దిలీప్, ఏబీవీపీ జేఎన్టు హైదరాబాద్ క్యాంపస్లో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్లో చదువుతున్నాం. నాయుడు కెమెరా గడ్డంగా రాస్తాను.